అందరికీ చెప్పింది, నేను రాజేష్ మహాసేన్. ఈరోజు పసుపు జాతరకి మేము పోలిపల్లి హాజరవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వెహికల్స్తో రోడ్డు ఎక్కడ ఖాళీ లేదు. అసలు మొత్తం ప్రజలందరూ, నాకు తెలిసి ఈరోజు ఏపీ స్టేట్లో ఉన్న ప్రజలందరూ పోలిపల్లి వచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లోకేష్ గారిని ఎర్రబుక్ అని చెప్పి ఆయన విమర్శించడం జరుగుతుంది. ఆ ఎర్రబుక్లో ఎవరో పేర్లు రాశారట, కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన, ఆ కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ప్రజల ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చేత, పార్టీలో ఉన్న నాయకుల చేత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి లోకేష్ గారి మీద ఏమయ్యా జగన్ బ్రో, నీకు గుర్తులేదా నువ్వు వైజాగ్లో ఇక్కడే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నిన్ను అడ్డుకున్నారని, రెండే రెండు సంవత్సరాలు అందరూ అంతూ తేల్చేస్తాను, ప్రతి ఒక్కరిని ఎవరిని మర్చిపోనని చెప్పి ఆ మాటలు మర్చిపోయావా నువ్వు? ఏ బుద్ధుందని ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, మీకు అర్థమైతుంది అసలు ఏం చేస్తా ఉన్నాడు మీరు? రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. అయితే లోకేష్ గారు నిజమే ఎర్రబుక్లో అందరి పేర్లు రాశానన్నాడు, రాసిన ప్రతి ఒక్కటి సంగతి తేలుస్తున్నాడు ఆయన. అంత మాత్రాన ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదంటారు ఏంటి? ప్రజలకు ఏం చేస్తారో చెప్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఆల్రెడీ మహాశక్తి ప్రోగ్రామ్ ఇచ్చారు కదా, మహిళలకు ఏమేమి ఇస్తున్నారో ఎన్ని హామీలు ఇచ్చారో మీ అందరు తెలుసు కదా, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా, బీసీలకు రక్షణ చట్టం అన్నారు కదా, మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తానన్నారు కదా, పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15000 రూపాయలు ఇస్తానన్నారు కదా, ఇక ప్రజలకు ఏం చేస్తారో చెప్పబడమేడే నాకు అర్థం కాదు. అయితే మీకు తెలుసులేదో సినిమాలో ఎప్పుడు కూడా విలన్ ఉంటాడు. ఉదాహరణ బాహుబలి సినిమా తీసుకుందాం అండి, బాహుబలిలో బల్లాల దేవ ఉంటాడు, బల్లాల దేవ నుంచే రాజ్యాన్ని చేజిక్కించుకుని బల్లాల దేవని ప్రభాస్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో, ఆ సినిమా ఇట్టవునా? అట్ ఇట్ అవుతుంది అది. ఆ బల్లాల దేవ అన్నవాడిని పట్టుకుని రెండు చేతులు వెనక్కి తీసి అడుకో, అప్పుడే కదా జనాలు చూస్తారు తొక్కి పెట్టి నారదీయటం. ప్రతి సినిమాలోనే అంతే, మనం ఆ సినిమా అయిపోయిన వెంటనే విలన్ను కొట్టకుండా ఏ సినిమానా సరే కంప్లీట్ అయితే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. విలన్లు కూడా ఎందుకండి, మనకే పురాణాలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడు భార్య అయిన సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. శ్రీరామచంద్రుడు ముందు హనుమంతుడిని పంపించారు కదా, హనుమంతుడు వెళ్ళి చేతి మీద ఇలా సీతాదేవిని ఎక్కించుకుని వచ్చేస్తే అయిపోను కదా. మరి ఎందుకు శ్రీరామచంద్రుడు అలాగొద్దు, ఆడి సంగతి ఏడు తేల్చిన తర్వాతే, ఆడు తొక్క తీసిన తర్వాతే నా భార్యని వెనక తెచ్చుకుంటానని ఎందుకు అన్నాడు? ఎందుకంటే పనికిమాలని ఇలాంటి విలన్గాళ్ళందరినీ తొక్కి పెట్టి నారదీస్తే జనాలు హర్షాతిరేకాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కబ్జాలు చేశారు, ఎస్సీలను చంపారు, ఆడవాళ్ళ విషయంలో అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడిన దొంగ ఏదోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు తొక్క తీయడే మరి లోకేష్ గారు వచ్చి అలాంటి వాళ్ళ సంగతే తెలుస్తున్నాడు అన్నాడు. దుర్యోధనుడు కూడా ద్రౌపది గారిని ఇక ఇక్కడ కూర్చోరా అని చెప్పి పిలిచాడు, అవమానించాడు. అవమానిస్తే చక్కగా యుద్ధం గెలిచి ఊరుకోలేదు భీముడు. ఎక్కడైతే కూర్చోమన్నాడో అక్కడికి వెళ్ళి దుర్యోధనుడిని తొడలో బద్దలు కూడా చంపేశాడు భీముడు. అందుకే కదా పాండవులు హీరోలు అయ్యారు, అందుకే కదా శ్రీరామచంద్రుడు మహావీరుడయ్యాడు. అదే పని లోకేష్ గారు చేస్తానంటే భయం వేసి ఆ లోకేష్ గారు మమ్మల్ని కూడా ఎత్తానంటున్నాడు, మమ్మల్ని చంపేస్తానంటున్నాడు. ఏడ్రా బిల్డప్, ఎర్రబుక్ ఉంది, ఎర్రబుక్ సంగతి ఈరోజు ఆయన తేలుతాడు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రబుక్లో ఎవడెవడ పేరుందో ప్రతి ఒక్కడికి కూడా గరుడ పురాణం ప్రకారం ఎర్రబోస ఎక్కించేస్తాడా మా ప్రెసిడెంట్ గారు. కాబట్టి ప్రతి ఒక్కడికి ఉంది, ఎవరు భయపడకండి బాబు, తప్పు చేయకుండా ఉంటే మీ జోలికి లోకేష్ గారు రారు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, ఎందుకంటే ఎర్రబుక్ అంటున్నాడు, మమ్మల్ని బెదిరించేస్తున్నాడు, కక్ష రాజకీయాలు చేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ అనే వ్యక్తి హీరో, వీళ్ళని తొక్క క్లైమాక్స్లో ఖచ్చితంగా తీస్తాడు ఆయన. ఆ ఎప్పుడు తొక్క తీస్తాడని మాలాంటి వాళ్ళు సాధారణ ప్రజలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎర్రబుక్ మీద తప్పుడు ప్రచారాల్లో మానుకోవాల్సిందిగా జగన్ బ్రోకి అండ్ బ్యాచ్కి హృదయపూర్వకంగా వార్నింగ్ ఇస్తున్నారు. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.